అత్యంత ఉత్కంఠగా ఐపీఎల్ వేలం రెండు వేల ఇరవై రెండు కొందరు ఆటగాళ్ల కోసం వేలం వెర్రిగా ఫ్రాంచైజీల వేట అత్యధిక ధరపలికి రికార్డు సృష్టించిన ఇషాన్ కిషన్ జాక్ పాట్ కొట్టిన వాషింగ్టన్ సుందర్ కొనేవాళ్లు లేక కొందరు స్టార్ ప్లేయర్ల వెలవెల మొదటి రోజు వేలం పాటలో అదిరిపోయే ట్విస్టులు ఐపీఎల్ మ్యాచ్ ను తలదన్నేలా క్షణక్షణం ఉత్కంఠభరితంగా సాగింది ఐపీఎల్ వేలం బెంగళూరులో జరిగిన ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు మెగా వేలంలో తొలి రోజే అనేక సంచలనాలు జరిగాయి తమ అభిమాన ఆటగాళ్లు ఏ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తారోనని ఎదురుచూసిన ఫ్యాన్స్ నరాలు తెగే ఉత్కంఠతో వేలంపాటను వీక్షించారు వారి అంచనాలకు తగ్గట్లుగానే పలువురు స్టార్ క్రికెటర్లు భారీ ధర పలికారు ఫ్రాంచైజీలు పోటాపోటీగా కోట్లు కుమ్మరించి లాంటి ప్లేయర్స్ ను దక్కించుకున్నాయి ఫస్ట్ డే ఆప్షన్ లో ఇషాన్ కిషన్ దుమ్ము రేపాడు అత్యధిక ధర పలికాడు కిషన్ను పదిహేను కోట్ల ఇరవై ఐదు లక్షలకు దక్కించుకుంది ముంబై ఇండియన్స్ అలాగే దీపక్ చాహర్ను పద్నాలుగు కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది సౌత్ ఆఫ్రికా మాజీ స్టార్ క్రికెటర్ డూప్లసిస్ కోసం పోటాపోటీ వేలం సాగింది డూప్లసిస్ వేలంలోకి రాగానే ఆర్సీబీ సిఎస్కే అతని కోసం తగ్గేదేలే అన్నట్లుగా కోట్లు కుమ్మరిస్తూ పోటీ పడ్డాయి ఆఖరికి రాయల్ ఛాలెంజర్ బెంగళూరు ఫ్రాంచైజీ ఏడు కోట్లకు డూప్లసిస్ను ఎగరేసుకుపోయింది ఇంకోవైపు అన్క్యాప్డ్ ఆటగాళ్లు ఆవేష్ ఖాన్ షారుఖ్ ఖాన్లు కూడా మోస్ట్ అట్రాక్టివ్ ప్లేయర్స్ గా కనిపించారు కో అంటే కోటి అన్నట్లుగా దూసుకుపోయారు ఆవేశ్ ఖాన్ను పది కోట్లకు పాడేసుకుని లాగేసుకుంది లక్నో సూపర్ జైంట్స్ షారుఖ్ ఖాన్ ను తొమ్మిది కోట్లకు కొనేసింది పంజాబ్ కింగ్స్ టీమిండియా యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ నక్కతో కన తొక్కినట్లున్నాడు జాక్పాట్ కొట్టేశాడు బ్యాటింగ్ బౌలింగ్తో ఆల్రౌండర్గా చెలరేగిపోయే సుందర్ వేలం పాటలోనూ చుక్కలు చూపించాడు ఎలాగైనా సుందర్ తమ జట్టులో ఉండాలని తప్పించిన సన్రైజర్స్ రికార్డు స్థాయి ధరకు అతణ్ణి ఓన్ చేసుకుంది శ్రేయస్ అయ్యర్ కూడా ఫ్రాంచైజీలను హాట్ కేకులా ఊరించాడు గతేడాది వరకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆడిన అయ్యర్ను ఈసారి కోల్కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది శ్రేయస్ అయ్యర్ కోసం కొత్త ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ వీరోచితంగా ట్రై చేసింది అయితే చివరకు కోల్కతా పన్నెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు పోసి జట్టులోకి లాగేసుకుంది ఐపీఎల్ వేలం రెండు వేల ఇరవై రెండు తొలి సెట్లో కొందరు ఆటగాళ్లు అమ్ముడుపోలేదు సురేష్ రైనా స్టీవ్ స్మిత్ ఇమ్రాన్ తాహీర్ నబీ వంటి స్టార్ ప్లేయర్స్ వైపు చూడ్డానికే భయపడ్డారు ఫ్రాంచైజీ నిర్వాహకులు ఆదివారం రెండో సెట్ ఆక్షన్ జరుగుతుంది ఐపీఎల్ వేలంలో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు ఏ ఆటగాడిని ఏ ఫ్రాంచైజీ ఎంత మొత్తానికి కొంటుందో అంత తేలిగ్గా అర్థం కాదు ఇలాంటి పరిస్థితుల్లోనూ కొన్ని టీంలు తమ పాత ఆటగాళ్లను తిరిగి తీసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తాయి అలా ఈసారి కూడా ఇప్పటి వరకు కొన్ని జట్లు తాము వదిలేసుకున్న ప్లేయర్లను కొనుగోలు చేశాయి అందులో కమిన్స్ ధర సగానికి పడిపోగా హర్షల్ పటేల్ ధర అనూహ్యంగా పెరిగింది గత సీజన్లో అంచనాలకు మించి రాణించిన హర్షల్ పటేల్ను కోట్ల రూపాయలు వెతుక్కుంటూ వచ్చాయి ముప్పై రెండు వికెట్లతో పర్పుల్ క్యాప్ అందుకున్న హర్షల్ను మరోసారి ఆర్సీబీ అమ్ముల పొదిలో దాచేసుకుంది రెండు కోట్ల రూపాయల మినిమం రేట్తో ఆక్షన్లోకి ఎంటర్ అయిన హర్షల్ను పది కోట్ల డెబ్బై ఐదు లక్షలకు ఆర్సీబీ దక్కించుకుంది నవంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో న్యూజిలాండ్తో జరిగిన టీ ట్వంటీ సిరీస్ ద్వారా టీమిండియా తరఫున హర్షల్ పటేల్ అరంగేట్రం చేశాడు ఆడిన తొలి మ్యాచ్లోనే రెండు వికెట్లు తీసిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా అందరి దృష్టిని ఆకర్షించాడు ఐపీఎల్ మెగావేలం తొలి సెట్లో కొందరు ప్లేయర్స్ మోస్ట్ అట్రాక్టివ్ గా ఫ్రాంచైజీల కంట్లో పడ్డారు అందులో దీపక్ చాహర్ ఇషాన్ కిషన్ లే టాప్ ఇద్దరూ పాత టీంలకు సొంతమైన కోహ్లీ వజ్రం కోసం పోటీ పడినట్లుగా వీరి కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి స్టాక్ మార్కెట్ సూచీల్లా కోట్ల స్థానంలో అంకెలు రంకెలేశాయి ఇద్దరి కోసం ఇందులో దీపక్ చాహర్ అయితే ఫ్రాంచైజీ రిటైన్ చేసుకున్న అగ్రశ్రేణి క్రికెటర్ ఎంఎస్ ధోని కంటే అధిక మొత్తాన్ని జేబులో వేసుకున్నాడు పరుగు పందెంలా సాగిన వేలం పాటలో పద్నాలుగు కోట్లకు దీపక్ చాహర్ పట్టేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్ నాణ్యమైన ఆటగాళ్లను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు ఎంతగా తప్పిస్తూ బిడ్లు వేస్తున్నాయో చాహర్ ఒక ఎగ్జాంపుల్ ఈ వేలంలో బ్యాటర్లే కాదు కొంతమంది బౌలర్లు మంచి ధర పలికారనడానికి కూడా చాహరే నిదర్శనం హార్ట్ బీట్ పెంచేలా రేట్ల వేట సాగింది ఇషాన్ కిషన్ ఆక్షన్ అక్షరాల పదిహేను కోట్ల ఇరవై ఐదు లక్షలు పలికాడు కుర్రాడు గత ఆక్షన్లో ఇషాన్కు దక్కింది ఆరు కోట్ల ఇరవై లక్షలే ఈసారి భారీ ధర ఇచ్చి మరీ ఈ యో బ్యాటర్ను సొంతం చేసుకుంది ముంబై ఇండియన్స్ అయితే పదహారు కోట్లతో ముంబై రిటైన్ చేసుకున్న ఆ జట్టు సారథి రోహిత్ శర్మ తర్వాత ఎక్కువ రేటు ఇషాన్ కిషన్ దే ముంబై రిటైన్ చేసుకున్న మిగతా ముగ్గురిలో బుమ్రా పన్నెండు కోట్లు సూర్యకుమార్ యాదవ్ ఎనిమిది కోట్లు కిరణ్ పొలార్డ్ ఆరు కోట్లు వీరందరికంటే ఇషాన్ కిషన్ కోసమే కోట్లు బయటకు తీసింది ముంబై ఇండియన్స్ అంతేకాకుండా వేలంలో యువరాజ్ తర్వాత భారీ ధరణ దక్కించుకున్న టీమిండియా ఆటగాడిగా ఇషాన్ రికార్డు క్రియేట్ చేశాడు నితీష్ రాణా కూడా తానేం తక్కువ తినలేదన్నట్లుగా కోట్లకు పడగలెత్తాడు గత సీజన్లో కేకేఆర్ తరఫున నితీష్ రాణా మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు దీంతో అతడిపై మనసు పడ్డ నితీష్ రాణాను ఎనిమిది కోట్లతో బుట్టలో వేసుకుంది దేవదూత్ పడిక్కల్ ఈ టీమిండియా అన్క్యాప్డ్ ప్లేయర్ సుడి తిరిగింది ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి సీజన్లలో ఆర్సీబీ తరఫున దేవదూత్ పడిక్కల్ స్టేడియాన్ని ఉర్రూతలోగించాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్లో నాలుగు వందల డెబ్బై మూడు పరుగులతో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు గెలుచుకున్న పడిక్కల్ మరుసటి ఏడాది ఐపీఎల్ సీజన్లోనూ అదే ఫామ్ కంటిన్యూ చేశాడు తాజాగా ఐపీఎల్ వేలంలో ఆర్సీబీ అతడి కోసం పోటీ పడినప్పటికీ చివరికి రాజస్థాన్ రాయల్స్ ఏడు కోట్ల డెబ్బై ఐదు లక్షలకు కొనేసింది టీమిండియా ఆల్రౌండర్ దీపక్ హుడాను ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షలకు దక్కించుకుంది లక్నో సూపర్ జైంట్స్ డెబ్బై ఐదు లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన దీపక్ హుడాది మంచి రేటే ఇప్పటివరకు ఐపీఎల్లో ఎనభై మ్యాచ్లాడిన దీపక్ హుడా ఏడు వందల ఎనభై ఐదు పరుగులు చేశాడు మరోవైపు విండీస్ ఆల్రౌండర్ జేసన్ హోల్డర్ను ఎనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షలకు లక్నో సూపర్ జైంట్స్ దక్కించుకుంది ఐపీఎల్ మెగా వేలం రెండు వేల ఇరవై రెండులో అసలు సేల్కాని ప్లేయర్స్ కూడా ఉన్నారు తొలి రోజు అన్ని విభాగాల్లో మొత్తం తొంభై ఆరు మంది క్రికెటర్లు వేలంలోకి రాగా డెబ్బై నాలుగు మందిని పది ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి మరో ఇరవై రెండు మందిని కొనుగోలు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు ఏదో ఒక ఫ్రాంచైజీ అయినా కొనకపోదా అని ఆశగా చూసిన ఆటగాళ్లను పక్కకు తప్పుకోండి అన్నట్లుగా కేర్ చేయలేదు ఫ్రాంచైజీలు అందులో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్మెన్ సురేష్ రైనా ఒకరు కాగా స్టీవ్ స్మిత్ షకీబుల్ హసన్ డేవిడ్ మిల్లర్ ఉన్నారు వీరివైపు చూసేందుకు కూడా ఆసక్తి చూపలేదు జట్టు యాజమాన్యాలు పలువురు కీలక ఆటగాళ్లను కొనేందుకు ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపలేదు ఫ్రాంచైజీలు అందులో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్మెన్ సురేష్ రైనా ఒకరు ఐపీఎల్ టాప్ బ్యాట్స్మెన్లో ఒకడిగా తిరుగులేని రికార్డు ఉన్న రైనా ఈసారి మాత్రం చల్లని కాసుగా మిగిలిపోయాడు ధోని కాంబినేషన్లో మ్యాచ్లు మలుపు తిప్పినా తర్వాత అతని ఆటతీరు మెప్పించలేకపోతోంది గతేడాది చెన్నై తరఫున పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు అంతకుముందు వరకు ఏటా ఆ జట్టులో ప్రధాన బ్యాట్స్మెన్గా రాణించిన చెన్నై ఈసారి అతడిని వదిలేసుకుంది అయితే మెగా వేలంలో మళ్లీ కొనుగోలు చేస్తుందని అభిమానులు అనుకున్నారు అలాగే ఇతర జట్లు కూడా రైనా కోసం పోటీ పడతాయని అనుకున్నారు కానీ అలా జరగలేదు రైనా ఎందుకు కొరగాకుండా పోయాడు బంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్ షకీబ్ ను సైతం ఎవరూ కొనుగోలు చేయలేదు గతేడాది కోల్కతాకు ఆడిన అతడి నుంచి ఎలాంటి అద్భుత ఇన్నింగ్స్లు జాలువారలేదు దీంతో ఆ టీం కూడా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది అలాగే సౌత్ ఆఫ్రికా పించ్ హీటర్ డేవిడ్ మిల్లర్ సైతం గతేడాది రాజస్థాన్ జట్టులో విఫలమవడంతో ఈసారి ఫ్రాంచైజీలు పక్కన పెట్టేశాయి సీనియర్ బౌలర్ ఇమ్రాన్ తాహీర్ కు నిరాశ తప్పలేదు అలానే ఆఫ్ఘాన్ కెప్టెన్ ఆల్రౌండర్ మహమ్మద్ నబీ ఆసీస్ వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ టీమిండియా కీపర్ వృద్ధిమాన్ సాహా శామ్ బిల్లింగ్స్ ఉమేష్ యాదవ్ అదిల్ రషీద్ ముజీబ్ జాద్రాన్ ఆడం జంపా అమిత్ మిశ్రా రాజ్పత్ పాటీదార్ అన్మోల్ ప్రీత్ సింగ్ను ఏ ఫ్రాంచైజీ కూడా కొనేందుకు ముందుకు రాలేదు యంగ్ ప్లేయర్స్ విష్ణు వినోద్ విష్ణు సోలంకి యంగ్ జగదీశన్ సిద్ధార్థ్ సందీప్ పై ఎవరి చూపు పడలేదు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్ ఇటీవల ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాడు దీంతో అతడిపైన ఫ్రాంచైజీలు ఆశలు పెట్టుకోలేదని తెలుస్తోంది ఇలా కొందరు స్టార్ ప్లేయర్లకు మార్కెట్లో డిమాండ్ పడిపోయింది